135 గజాల భూమి కేవలం 8 లక్షలకే, ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. జనరల్ గా మనకు ఎవరి మీదైనా కోపం వస్తే ఏం చేస్తాం? ఆ కోపానికి కారకులైన వారి మీద అరిచి గోలగోల చేసేస్తాం. ఆ ప్లేస్లో అమాయకులుంటే మాత్రం ఎవడి పాపం వాడికేలే అన్నట్లుగా సైలెంట్గా ఉండిపోతారు. కానీ ఓ యువకుడు మాత్రం ఎవ్వరూ ఊహించని పనిచేసి అందరికీ షాక్ ఇచ్చాడు. కేవలం తన స్కూటర్ రిపేర్ చేయలేదని ఏకంగా షోరూమ్నే పెట్రోల్ పోసి తగలపెట్టాడు. వినటానికి కాస్త షాకింగ్గానే ఉన్నప్పటికీ ఇది నిజం. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక విషయానికి వస్తే, కర్ణాటకలోని కలబురగిలో నదీం అనే 26 ఏళ్ల యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతగాడు గత 20 రోజుల క్రిందట ఓలా షోరూమ్ నుంచి ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. కొని 4 రోజులు కూడా గడవక ముందే ఆ స్కూటర్లో సమస్యలు వచ్చాయి. దీంతో నదీం వెంటనే రిపేర్ కోసం ఆ షోరూమ్ స్టాఫ్ ను సంప్రదించాడు. అక్కడికి ఎన్నిసార్లు వెళ్లినా స్టాఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయంపై ఆ స్టాఫ్తో అతడు వాగ్వాదానికి దిగాడు. ఇక అంతే, నదీం కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. 25 ఏళ్ల వయసు, పైగా ఉడుకు రక్తం. ఇలా అయితే కాదని భావించిన ఈ కుర్రాడు అందరూ చూస్తుండగానే ఆ షోరూంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అందులో ఉన్న స్టాఫ్ అంతా ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఆ షోరూంలో దాదాపు 6 స్కూటర్లు దహనమయ్యాయి. ఇక వెంటనే అప్రమత్తమైన షోరూం నిర్వాహకులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటౌట్న ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది పూర్తిగా మంటల్ని ఆర్పివేశారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. చూశారుగా మనోడి తిక్క. ఎన్నిసార్లు వెళ్లినా స్టాఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తట్టుకోలేక ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది. ఏదైతేనేం, కేవలం స్కూటర్ రిపేర్ చేయలేదన్న కారణంగానే ఇలా షోరూంను తగలబెట్టడం నేరమనే చెప్పాలి. ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా కాస్త ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. కాదు కూడదని ఆవేశంతో చెయ్యరాని పనులు చేస్తే ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.